సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక తొలుత శుక్రవారం అని చెప్పిన తర్వాత జనం రద్దీ ఎక్కువగా ఉండడంతో మంగళవారం కూడా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తామని చెప్పారు. ఇక దీంతో ప్రతి వారంలో రెండు రోజుల పాటు మంగళ శుక్రవారాల్లో పూలే భవన్ లో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటారు. ఇక ఈ రోజు శుక్రవారం కావడంతో ఉదయం నుంచే ప్రగతి భవన్ వద్ద ప్రజలు క్యూ కట్టారు. ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజావాణి ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక తొలుత శుక్రవారం అని చెప్పిన తర్వాత జనం రద్దీ ఎక్కువగా ఉండడంతో మంగళవారం కూడా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తామని తెలియజేశారు. ఇక దీంతో ప్రతి వారంలో రెండు రోజుల పాటు మంగళ శుక్రవారాల్లో ప్రజాభవన్ లో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటారు. ఇక ఈ రోజు శుక్రవారం కావడంతో ఉదయం నుంచే ప్రగతి భవన్ వద్ద ప్రజలు క్యూ కట్టారు. ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజావాణి ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత శుక్రవారం అని చెప్పిన తర్వాత జనం రద్దీ ఎక్కువగా ఉండడంతో మంగళవారం కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇక ఈరోజు శుక్రవారం నేపథ్యంలో కూడా ప్రజాభవన్ దగ్గర ప్రజలు రద్దీ ఎక్కువైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సందీప్ అందిస్తారు. సందీప్. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ ను ప్రారంభించారు. ప్రజా దర్బార్ ప్రతిరోజు ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. కానీ విపరీతమైన మొదటి రోజు విపరీతమైన రద్దీ, అలాగే రెండో రోజు కూడా విపరీతమైన రద్దీ నేపథ్యంలో కూడా రోజు ముఖ్యమంత్రి పాల్గొనడం, అలాగే మంత్రులు పాల్గొనడం కూడా రెండు రోజుల పాటు కొనసాగింది. కానీ కొద్దిగా రద్దీ, ట్రాఫిక్ రద్దీ, అలాగే ఇబ్బందుల దృష్ట్యా కూడా అంటే జనం కూడా దూర ప్రాంతాల నుంచి వస్తున్న నేపథ్యంలో కూడా కేవలం మంగళవారం మరియు శుక్రవారం మాత్రమే కూడా ప్రజా దర్బార్ నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మంగళవారం అయితే ఈ బుధవారం కూడా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు మొదటి ప్రజావాణి ఏదైతే ప్రభుత్వం ప్రకటించిన మాత్రం కనుక పెద్ద ఎత్తున కూడా జనం ప్రజాభవన్ వద్ద కూడా బారులు తీరారు. వారి కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ డైవర్షన్ కానీ, వాళ్ళకు మంచినీటి సదుపాయం కావచ్చు, అలాగే ఎవరైనా వృద్ధులు కానీ ఇబ్బందులు ఉంటే కదా వారికి సంబంధించి వైద్య సదుపాయాలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏదైతే దరఖాస్తు ఏదైతే బాధితులు దరఖాస్తులకు సంబంధించి అధికారులు కూడా తీసుకున్నారు. వారు తీసుకున్న నేపథ్యంలో కూడా ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇస్తున్నారు. వారికి ఇచ్చిన నేపథ్యంలో కూడా వారికి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ద్వారా కూడా వారి యొక్క కంప్లైంట్ నమోదైందని చెప్పేసి కూడా ఉంటుంది. అది అది ఎన్ని రోజుల్లో స్టార్ట్ అవుట్ అవుతుంది అనేది కూడా చెప్పడం జరుగుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్. Thank you.